విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొండపల్లి కళాకారులు తయారు చేసిన 18 అడుగుల ఏనుగు అంబారిని పర్యాటక శాఖ ఏర్పాటు చేసింది. కొండపల్లి బొమ్మల ప్రాచీన కళ, బొమ్మలు తయారు చేసే కళాకారులను ప్రోత్సహించేందుకు ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. ఏనుగు అంబారి విగ్రహాన్ని పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి హిమాంశు శుక్లా, చైర్మన్ జయరాం రెడ్డి, విమానాశ్రయ డైరెక్టర్ మధుసూదనరావు ప్రారంభించారు. ఒక మస్కట్ ఉండాలి, అది మస్కట్ అంటే సింబల్, ఎట్లా ఐడెంటిఫికేషన్ రావాలి? సో ఇప్పుడు విజయవాడ అమరావతి చూస్తే బుద్ధ బొమ్మలు, వైజాగ్ చూస్తే బీచెస్, తిరుపతి చూస్తే వెంకటేశ్వర స్వామి టెంపుల్. బట్ కానీ విజయవాడకి ఎట్లాంటి మస్కట్ ఇప్పటివరకు లేదు. సో విజయవాడకి ఎట్లా ఐడెంటిఫికేషన్ అవ్వాలి కోసం ఇది మనం కొంచెం గహన స్టడీ చేసిన తర్వాత ఇది కొండపల్లి బొమ్మలు, ఈ కొండపల్లి ఎలిఫెంట్ ఐడెంటిఫై చేసేసి ఈరోజు ఎయిర్పోర్ట్లోనే ఇనాగరేషన్ చేయడం జరిగింది. విజయవాడ ఎయిర్పోర్ట్లో చూస్తే ప్రతిరోజు కనీసం 4000 మెంబర్స్ ఇక్కడ నుంచి ట్రాన్సిట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 20 ఫ్లైట్స్ ఉన్నాయి. సో ఇట్ ఈస్ ద గేట్వే టు విజయవాడ సిటీ. సో నా పాయింట్ అంటే ఇక్కడ చూసిన తర్వాత టూరిస్ట్కి ఒక క్యూరియాసిటీ వస్తుంది, ఇది ఏంటి, ఈ కొండపల్లి విలేజ్ ఎక్కడ ఉంది, అక్కడికి వెళ్ళాలి. సో దిస్ విల్ ఆల్సో లీడ్ టు ఇంక్రీజ్ ఆఫ్ టూరిజం ఇన్ కొండపల్లి ఏరియా. ఆల్సో మాకు ఆంధ్రప్రదేశ్లో చాలా ఆర్ట్స్ ఫామ్స్ ఉన్నాయి, అది ఇవన్నీ కల్చర్ ఉన్నాయి, ఇది ఆ ప్రమోట్ చేయడంలో ఇది ఒక డైరెక్షన్, ఆ డైరెక్షన్లో ఒక స్టెప్. ఇది కూడా మనకి రాబోయే రోజుల్లో ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తుంది. ఈ ఏర్పాటు చేసినందుకు నేను ఏపీ టూరిజం డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది సుమారుగా 18 లక్షల రూపాయల ఖర్చుతో 4 టన్నుల బరువుతో అంటే పూర్తి చెక్కతో చేయబడిందండి. అంటే వాళ్ళు ఒక రియల్ షేప్ ఆఫ్ ఎలిఫెంట్ ఇవ్వడానికి సాయశక్తులే కృషి చేశారు. అంటే కొండపల్లిలో మనం విరివిగా దొరికే ఏనుగు ఆకృతినే వీళ్ళు ఇక్కడ ప్రతిబింబం చేశారండి. దీనివల్ల కొండపల్లి ఆర్ట్స్కి చాలా ప్రమోషన్ లభిస్తుంది.